మూడు జిల్లాలకు ఎస్పీలను నియమిస్తే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గర్గ్, అలాగే తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమ్ ఈశాలను నియమించింది ఈసీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని బీట్స్ మై ఐపీపీ చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మనిషా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తొలగించినటువంటి మూడు జిల్లాల ఎస్పీల స్థానంలో కొత్త ఎస్పీలు నియామకం చేస్తూ ఈసీ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా కార్గు, అదేవిధంగా కూడా తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలిని నియమిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఎన్నికల తర్వాత జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ విధ్వంసకాలలో పల్నాడులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అక్కడ ఉన్నటువంటి ఎస్పీని సస్పెండ్ చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కూడా అనంతపురం జిల్లా ఎస్పీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడంతో పాటుగా వారిద్దరిని కూడా జిల్లాను విడిచి బయటకు వెళ్ళొద్దని ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో కొత్త జిల్లాల ఎస్పీల నియామకం కొంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులు నియమిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ ని నియమించడం జరిగింది. అనంతపురం జిల్లాకు సంబంధించి గౌతమి సాలిని, పల్నాడు జిల్లాకు మల్లికా గార్గ్ ను నియమించడం జరిగింది. మనీషా, థ్యాంక్ యూ మురళి.